అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు, ఎస్బీఆర్ టాక్స్ ఛానల్లో అనేక ఇంటర్మీడియట్ కాలేజ్ రివ్యూలు వస్తున్నాయి, ఇంతకీ ఎస్బీఆర్ గారు పిల్లలు ఎక్కడ చదివారు లేదా వారి బంధుమిత్రులు ఎక్కడ చదువుతున్నారు అనే విషయం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి నేనే దాని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఇంతకీ నెంబర్ వన్ కాలేజ్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో అనే ప్రశ్న కూడా మీకు వ్యక్తం కావచ్చు. దానికి స్పష్టత చేయడం ప్రయత్నం చేస్తాను. ఇట్లా నెంబర్ వన్ కాలేజ్ అంటూ ఏదీ లేదు. ప్రతి మనిషిలో లోపాలు ఉన్నట్లే కాలేజ్ కూడా లోపాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజీలకు ఉన్నంత విమర్శ మరే కాలేజీకి ఉండదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇంటర్మీడియట్ కాలేజీలో ఎంపీసీ ద్వారానో బైపీసీ ద్వారానో చేరినట్టు కాలేజీలో పూర్తయిన తర్వాత వచ్చేటువంటి సీట్ల సంఖ్య 10-20%. ఎంత మంచి కాలేజ్ అయినా కూడా 20% మంచి సీట్లు రావు. కానీ అందరూ ఐఐటి రావాలనుకుంటారు, అందరూ ఎన్ఐటి రావాలనుకుంటారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, సీట్లు తక్కువ ఉంటుంది, ర్యాంక్ ఆశించినంత రాదు. ఇప్పుడు 10th క్లాస్ అందరికీ బాగానే మార్కులు వస్తాయి, జీపీఎల్ వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు బాగానే చదువుతారు, ఐఐటియో ఎన్ఐటో మరొకటి వస్తారు ఆశిస్తారు. కానీ వాస్తవం రిజల్ట్ చూసిన తర్వాత అందరూ కూడా నిరుత్సాహం పాలవుతారు. నిరుత్సాహం పొందిన తర్వాత సహజంగా మనిషి యొక్క మెంటాలిటీ ఏముంటుందంటే బ్లేమింగ్ మెంటాలిటీ. నా వల్ల నాకు ర్యాంక్ రాకపోవడం కాదు, కాలేజీలో రాలేదు కాబట్టి ఈ కాలేజ్ చదవకుండా ఆ కాలేజ్ చదివితే వచ్చేది. ఎందుకంటే ఆ కాలేజీలో వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళకి వచ్చిన వాళ్ళ పేరు కంపేర్ చేసుకుంటారు. సో పలానా శ్రీచైతన్యలు చదివితే ర్యాంక్ వచ్చేది, పలానా నారాయణ చదివితే వచ్చేది, పలానా ఆకాశ చదివితే వచ్చేది. సో ఇట్లాంటి చర్చ చేసుకుంటారు. అదేవిధంగా చైతన్య నారాయణ చదివిన వాళ్ళు కూడా అట్లే కంపేర్ చేసుకుంటారు, ఆ బ్రాంచ్ వస్తే బాగుండే ర్యాంక్ వచ్చేది, ఈ బ్రాంచ్ వస్తే. ఇట్లాంటిది ఫెయిల్ అయినప్పుడు అనేక సాకులు ఎత్తుక్కుంటాం, ఎస్కేపిజం ఉంటుంది మన స్వభావంలో. సో మన వైఫల్యాన్ని మనం యాక్సెప్ట్ చేయం. కాబట్టి సహజంగానే కాలేజీలు ఎంత బాగున్నా రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది నిరుత్సాహం ఉంటారు, కాలేజీని విమర్శిస్తుంటారు. ఇది మొదటి కారణం. రెండో కారణము, ఇంటర్మీడియట్ కాలేజీ ఎలా ఉండాలనే విషయంలో భిన్న దృక్పథాలు ఉంటాయి పేరెంట్స్కు. అంటే ఒకరికేమో చాలా ఫ్రీడమ్తో ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, నిద్ర మంచిగా ఉండాలి అని. ఒకరికేమో చాలా స్ట్రిక్ట్ ఉండాలి, మరి కొంచెం స్ట్రిక్ట్ చేస్తే కాస్త ఫ్రీడమ్ ఉండే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, ఫ్రీడమ్ ఇస్తే స్ట్రిక్ట్ కావాలనుకునే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. హాలిడేస్ విషయంలో హాలిడేస్ ఇస్తేనే సాటిస్ఫై అవుతారు, కొందరు హాలిడేలో కూడా బాగా అవుతే బాగుంటుంది పేరెంట్స్ ఉంటారు, కాబట్టి ఒకటి చేస్తే ఇంకో రకం పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారు. ఫుడ్ విషయంలో కొందరు స్పైసీగా చప్పగా తింటారు, స్పైసీ ఉంటే వాళ్ళకి నచ్చదు, స్పైసీ తినే వాళ్ళు ఉంటారు చప్పగా ఉంటే నచ్చదు. కొందరికి ఒక కూర నచ్చుతుంది, మరొకరు ఇంకో కూర నచ్చదు, కొందరికి ఒక టిఫిన్ నచ్చింది, మరొకరు ఇంకొకరికి ఇంకో టిఫిన్ నచ్చదు. కాబట్టి అనేక మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా కొందరు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటారు, కొందరు హ్యాపీగా ఉంటారు, కొందరు డిసప్పాయింట్మెంట్ ఉంటారు. కాబట్టి మిక్స్డ్ ఒపీనియన్ అనేది కాలేజీలో కామన్. నేను ప్రధానంగా 4 కాలేజీలు ఉన్నంతలో బెటర్ అని చెప్పాను. అంటే అవి పరిపూర్ణమైనవని కావు, కానీ మిగతా కాలేజీల కంటే తక్కువ సమస్యలు ఉంటాయని అర్థం. అవి మాడ్యులస్, 9, నానో, ఇగ్నైట్. ఇగ్నైట్ జేఎన్టీ ఏరియాలో ఉంది, మెడిసిన్ ఉంది, ఎంపీసీ ఉంది. 9 మీకు విద్యానగర్లో ఉంది, సీట్స్ అయిపోయినాయి. ఎస్ఆర్ నగర్ జేఎన్టీలో అయిపోతున్నాయి. సుచిత్రాలో కొన్ని సీట్స్ ఉన్నాయి, సుచిత్రాలో బైపీసీ నీట్ కూడా ఉంది. నానో శంషాబాద్ క్యాంపస్ ఉంటారు, శంషాబాద్ సంబంధించినటువంటి వీడియో కూడా నేను వాగ్దానాకు తీసిన చూడండి. శంషాబాద్ ఒక చేరదలుచుకుంటే పెద్ద ప్రాంగణము, గ్రీనరీ, మంచి క్యాంపస్ ఉంది. ఇంకా మాడ్యులస్, సో మాడ్యులస్ గురించి మీకు కేపిహెచ్బి ఏరియాలో ఉంది, ఫోరమ్మా లైన్లో. సో ఇది ఈ 4 కూడా మంచివే. మాడ్యులస్ ఐడి ఢిల్లీ వాళ్ళు స్టార్ట్ చేశారు, వీళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్ బాగుంటుంది. తర్వాత ఫ్యాకల్టీ చాలా బెస్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు మాడ్యులస్లో. మధ్యస్థకు మరీ ఫ్రీడమ్ ఉండదు, మరీ స్ట్రిక్ట్ ఉండదు. సో అయినప్పటికీ దాని మీద కూడా క్రిటిసిజం ఉంటుంది, మిగతా వాటి మీద క్రిటిసిజం ఉంది. సరే, ఈ విషయానికి వస్తే అసలు మాకు సంబంధించిన పిల్లలు కదంటే, నా పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఒకతను భారతీయ విద్యాభవన్ +1 +2 డిఫెన్స్కి వెళ్ళే ఉద్దేశం ఉంది కాబట్టి 8th-12th భారతీయ విద్యాభవన్ భీమవరం సిబిఎస్ఈ స్కూల్లో రెగ్యులర్ స్కూల్ చదువుకున్నాడు. ఈ ఎంసెట్ వైట్కి రాలేదు డిఫెన్స్ కోసం. అఫ్కోర్స్ ఇప్పుడు డిఫెన్స్ కుదరలేదు, ఇప్పుడు ఎంబీఏ అయిపోతుంది, మేనేజ్మెంట్ సైడ్ వెళ్తున్నాడు సాఫ్ట్వేర్ కాక. మా పెద్దబాబు, చిన్నబాబు 8th-9th భారతీయ విద్యాభవన్ భీమవరం చదివాడు, ఇంటర్మీడియట్ మాత్రం ఫిడ్జి మియాపూర్ చదివాడు. అది అయిపోయి 4 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు ఐఐటి మండీలో కంపిటీషన్ చేస్తున్నాడు. అయితే మిగతా నా బంధుమిత్రుల గురించి నేను చెప్తాను. మా చెల్లి కొడుకు మాడ్యులస్ ఫస్ట్ బ్యాచ్,
ఫస్ట్ 12 మెంబర్స్లో మా చెల్లి కొడుకు ఒకడు వివేక్ రెడ్డి. సో ఇప్పుడు విట్ వేలూరులో సిఎస్సి చేస్తున్నాడు. అది మా చెల్లె కూతురు కూడా మాడ్యులేషన్ చదువుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. తర్వాత నా కొలీగ్స్ ఇద్దరు పిల్లలు మాడ్యులేషన్ చదువుతున్నారు, ఒకరిది ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది, ఒకరిది లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ లాస్ట్ ఇయర్ అయిపోతే ఒక కొలీగ్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలా కండిషన్తో వేశాడు. ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ తర్వాత కేఎంఐటి సిఎస్సి ఫస్ట్ లిస్ట్లో వచ్చింది. ఇంకో దగ్గర మిత్రుడు కూతురు మాడ్యులేషన్ చదివింది, ఆమె జవహర్ నవోదయ స్టూడెంట్, ఎంపీసీ చదివాను, ఆర్ట్స్ చదువుతాను, ఇంగ్లీష్ హిస్టరీ చదువుతాను అని చెప్పి హ్యారీ పాటర్ రెండు బుక్స్ తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ అంతా కూడా చదివాను. నాకు నేను ఇంజనీరింగ్ నచ్చదనేది. చివరికి 2000 ర్యాంక్ వచ్చింది, మీ నారాయణమ్మలో సిఎస్సి ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, ఫస్ట్ నెంబర్ నారాయణమ్మ. సో ఇంకొక మిత్రుడు భాస్కర్ అని, వాళ్ళ కొడుకు చాలా కాలేజీ తిరిగి మాడ్యులేషన్ చేయాలాడు, సెకండ్ బ్యాచ్ ఐఐటి వచ్చింది, ఐఐటి ధన్బాద్ వచ్చింది, ఎన్ఐటి కురుక్షేత్ర వచ్చింది, బిట్స్ పిల్లని హైదరాబాద్ సిఎస్సి వచ్చింది, బిట్స్ పిల్లని హైదరాబాద్ సిఎస్సిలో ఫస్ట్ లిస్ట్ వచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిందా, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకొక మిత్రుని కొడుకు సిద్దిపేట నుంచే ఎన్ఐటి కురుక్షేత్ర చదువుతున్నారు. మిగతా కొంతమందికి కేఎంఐటి వచ్చింది, డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ వచ్చినాయి. శ్రీనివాసన్ వాళ్ళ కొడుకు కేఎంఐటి వచ్చారు. అంటే నాకు సంబంధించిన దగ్గర బంధుమిత్రుల పిల్లలు చాలామంది మాడ్యులేషన్ చదివారు, చదువుతున్నారు. తనలో స్థూలంగా చిన్న చిన్న అసంతృప్తులు ఉండొచ్చు, ఎప్పుడైనా ఫుడ్ మంచిగా లేకపోవచ్చు, ఏదైనా ఒక పాఠం అర్థం కాకపోతే చిన్న చిన్న అసంతృప్తులు ఉండొచ్చు, కానీ స్థూలంగా ఇప్పటివరకు అందరూ నాకు చదివిన బంధుమిత్రుల పిల్లలందరూ కూడా మాడ్యులేషన్ గురించి చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సరే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఈరోజు ఫుడ్ బాగాలేదు, ఈ వారం బాగాలేదు, కుక్కుమారా ఇట్లా అనొచ్చు, కానీ అయిపోయిన తర్వాత చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానిలో ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళను, చెల్లెళ్ళను దానిలోనే వేశారు. కాబట్టి స్థూలంగా మాడ్యులేషన్ యొక్క పీపుల్ వెరీ డెడికేటెడ్, చాలా కమిటెడ్, చాలా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు మనస్ఫూర్తిగా మా కాలేజ్ మంచి చేయడం కోసం పనిచేస్తున్నారు, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, 15 మంది ఐఐటిఎన్స్ ఉన్నారు. సో మీకు జేఎన్టీ ఏరియాలో బాయ్స్ క్యాంపస్ ఉంది, గోకుల్ ప్లాట్స్ ఉంది, చాలా మంచి క్యాంపస్, ఏసీ గర్ల్స్ బాయ్స్, గర్ల్స్ కూడా అక్కడే ఉంది, గర్ల్స్ కూడా ఏసీఏ, దాని దగ్గరలోనే ఉంటుంది. బహుశా 15-20 కల్లా అడ్మిషన్స్ అయిపోయే అవకాశం ఉంది. నేను డెఫినెట్గా బెస్ట్ అని చెప్పాను, కానీ ప్రత్యక్షంగా నాకు సంబంధించిన వాళ్ళ పిల్లలు మాడ్యులేషన్లోనే చదివి చాలా హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. సరే కొంతమంది విమర్శించలేరా అంటే, ఒక 5-10% మెంబర్స్ విమర్శించారు. విమర్శించిన కూడా మాడ్యులర్ సిస్టమ్ కంటే ఇంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండోది వాళ్ళకు ర్యాంక్ రాకపోవడం వల్ల క్రిటిసిజము, అది చాలా తక్కువ. మొత్తము నన్ను డైరెక్ట్గా మాడ్యులర్స్ గురించి ఎక్కువ ఆక్షేపించిన వాళ్ళు లెస్ దాన్ 5%, మేబీ 2%, 3%, 5% కూడా కాదు. ఎక్కువ మంది చాలా చాలా బాగుంది అనేటువంటి రేటింగ్ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా నిరభ్యంతరంగా మీరు హ్యాపీ అయ్యారచ్చు. ఈసారి కూడా గర్ల్స్ సెక్షన్లో తక్కువ మంది తీసుకుంటున్నారు, బాయ్స్ కూడా తక్కువ మంది తీసుకుంటారు. కొత్త సెంటర్ ఏది ఓపెన్ చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ అంతమందే తీసుకుంటారు. బాయ్స్ ఒక 200-250, గర్ల్స్ ఒక 130-150 తీసుకుంటారు. మొత్తంలో మీరు నిరభ్యంతరంగా మాడ్యులేషన్ చేయవచ్చు. నా దృష్టిలో మోస్ట్ రికమెండెడ్ కాలేజ్ మాడ్యులేషన్ చెప్పొచ్చు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.